गुण लेने व्यक्ति इपड़ सर
రీతి యాక్సిడెంట్ చూడట్లేదా మాకు బుద్ధి సరిగ్గా లేదంటే 100% చెప్పగలను బుద్ధి సరిగ్గా లేదు అని. ఎందుకు? బుద్ధి సరిగా ఉంటే, బుద్ధి సరిగా ఉంటే శాశ్వతమైందో ఏదో అశాశ్వతమైంది ఏదో నువ్వు తెలుసుకోగలుగుతావు కదా. ఇది అదే బుద్ధి. విషయంగా గుర్తుంటే శాశ్వతమైంది ఏది అశాశ్వతమైంది ఏది అని విశ్లేషణ చేస్తావు కదా. చేయట్లేదు అంటే బుద్ధి ఉన్నట్టా లేనట్టా. సో విశ్లేషణ చేసిన తర్వాత బుద్ధితో ఏది శాశ్వతమైంది ఏది అశాశ్వతమైంది విశ్లేషణ చేస్తాం. చేసిన తర్వాత ఓకే తెలిసింది, దిస్ ఈస్ ద పర్మనెంట్ కృష్ణ కాన్షియస్ ఇస్ ద సుప్రీం దట్ ఈస్ ద ఫైనల్ తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత నాలెడ్జ్ ఏం చేసింది, జ్ఞానం ఏం చేసింది, అపోహణంచ తీసుకున్న తర్వాత బుద్ధి సరిగా వచ్చింది. తెలుసుకుందాం ఏది శాశ్వతమని తెలుసుకుందాం. తర్వాత వెంటనే ఆ నాలెడ్జ్ ఏం చేస్తారు, దాన్ని సముపార్జన చేస్తారు అంతే కదా. ఇమీడియట్గా మంచి బుద్ధి ఉందనుకోండి ఏం చేస్తారు, తెలుసుకున్న దాన్ని అప్లై చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే అప్లై చేశామో వెంటనే ఏమొస్తుంది, అప్లై చేసిన వెంటనే సందేహాలు వస్తాయి, సంశయాలు స్టార్ట్ అవుతాయి. ప్రభు నేను అప్లై చేస్తుంటే నాకు సెట్ అవ్వట్లేదు అని వెంటనే సంశయాలన్నీ స్టార్ట్ అయిపోయి, అంటే క్వశ్చన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ప్రభు ఇలా చేయించా, ఇది చేయకూడదా, ఇదేంటి, అదేంటి, ఇదేంటి, ఇదే సంశయాలన్నీ వస్తాయి. సో వెన్ యూ మ్యాచ్ అవర్ గురు ఆ శాస్త్ర ఆ సాధు ఆ గురు, సాధు శాస్త్ర అండ్ గురు, ఈ ముగ్గురులో ఎవరినైనా నువ్వు కలిస్తే సంశయం వచ్చినప్పుడు నీకు సందిగ్ధభరితమైనటువంటి ఒక సందర్భం నీకు ఏర్పడినప్పుడు అర్జునాకి ఏర్పడింది. అప్పుడు ఎవరిని కలిశారు, దట్ టైం నాట్ కృష్ణ, హీజ్ నాట్ కృష్ణ, హీజ్ గురు. ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఫస్ట్ చాప్టర్లో నేను పూర్తిగా మీకు శరణాగతి పొందుతున్నాను, దయచేసి నన్ను శిష్యుడుగా భక్తుడిగా తీసుకోమని చెప్పారు. అర్జున మర్చిపోయారు ఫస్ట్ చాప్టర్ మొత్తం ఏం చెప్పారు, నన్ను శిష్యుడిగా స్వీకరించండి, దెన్ యూ కెన్ గివ్ నాలెడ్జ్ అండి. అప్పుడు ఎప్పుడైతే మనం గురువు దగ్గర తిరిగి సరెండర్ అవుతామో కృష్ణ కాదు సాధు శాస్త్ర ఈ ముగ్గురులో ఎవరిని నువ్వు మీట్ అయినా నీ సంశయం రాయించమంటుంది, సంశయాన్ని తొలగిపోతే. సంశయం తొలగిపోయిన వెంటనే నీలో ఫెయిత్ క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుంది, నమ్మకం. ఎప్పుడైతే నీలో కంప్లీట్ హీఈస్ మై గాడ్, హీఈస్ మై సుప్రీం పర్సనాలిటీ, హీఈస్ మై సేవియర్ అని చెప్పి ఎప్పుడైతే ఫెయిత్ క్రియేట్ అయిందో వెంటనే నీకుండేటువంటి భ్రాంతి మొత్తం తొలగిపోతుంది. భ్రాంతి లాహిత్యంగా తయారవుతుంది. ఎప్పుడు, సంశయాత్మకాన్ని తొలగిన తర్వాత, ఫెయిత్ క్రియేట్ అయిన తర్వాత భ్రాంతి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దెన్ వెంటనే ఎప్పుడైతే నీకు యాస్కీస్గా నీ భ్రాంతి మొత్తం తొలగిపోయిందో నీలోకి కంపాషన్ వస్తుంది. ఏమొస్తుంది, దయ. సో వెంటనే ఈ దయ రాగానే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన హార్ట్లోకి కంపాషన్ వస్తుందో దయ వస్తుందో ఎవరి పట్ల దయ చూపించాలో తెలియని మళ్ళీ సందిగ్ధమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు అర్జునాకి కంపాషన్ వచ్చింది, ఏమొచ్చింది, దయ వచ్చింది. దయ వచ్చిన వెంటనే ఆయన ఏం చెప్తా ఉన్నారు, హీఈస్ మై గురు, He is my brothers. They are also people. They are also చెప్తున్నారు ఇప్పుడు ఆయన మా తాతగారు, ఆయన మా గురువు గారు, వాళ్ళందరూ నా అన్నదమ్ములు. అర్థమైందా మీకు, అర్జునకి దయ వచ్చిన తర్వాత ఆ దయ ఎలా ఉండాలో
తెలియదు ఎలా ఉండాలి. అందుకే ఎప్పుడైతే మనలోకి దయ వచ్చిందో ఇది కృష్ణ చైతన్యంగా ఉండాలి దయ. అంటే ఏ రీతిని వాళ్ళ పట్ల దయ చూపించాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా వాళ్ళ పట్ల దయ చూపిస్తే ఏమవుతుంది, దాని నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్కి మనం గురి అవుతాము. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నారు, క్షమ గుణ అనేది ఎలా ఉండాలి అంటే ఆ రకమైనటువంటి దయ మనలోకి ప్రవేశించినప్పుడు ఇది కృష్ణ చైతన్యంగా మనల్ని పురుగొలుగుతుందా లేదా, అంటే మన భక్తి జీవితంలోకి ఈ దయ మనకి ఉపయోగపడుతుందా లేదా అని చెప్తాం. అంటే ప్రభు దయ అంటే మాకు అర్థం కావట్లేదు ఏంటి ప్రభు. ఇప్పుడు ఒక్కొక్కరు కనిపిస్తుంది మీకు తెలుసు కదా, ఒక్కొక్క కనిపిస్తుంది దాన్ని వెంటనే చిక్సి అని తన్నేయడమా, లేదంటే అమ్మా నా కుక్కమ్మ రావైనా రోడ్లో వేలు పెట్టడమా, ఏంటి దయ అంటే తన్నేయడము తప్పే రామ కుక్క రా అని చెప్పి కుక్క నోట్లో వేలు పెట్టడము తప్పే, ఈ రెండు తప్పలే. దయ అంటే ఆ కుక్క పట్ల భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించి తీసుకొచ్చి ఆ కుక్కకి పెడితే అది ముద్రింపబడుతుంది, అలాంటి దయ చూపించాలి. ఒక యాచకుడి పట్ల ఎలాంటి దయ చూపించాలి, ఛీ పక్కవా వెధవా అన్నవా, లేకపోతే భగవతి నొప్పించినప్పటికీ సత్యమే చెప్పాలి. ఓకే, అండ్ ఇంద్రియ నిగ్రహ ఎట్టి పరిస్థితుల్లోని భగవంతుడికి దూరం చేసేటువంటి భౌతికమైన భోగాలకి దూరంగా ఉండాలి. ఇంద్రియ భోగాలు అవసరానికి తగ్గట్టు ఉండాలి తప్ప వాటిని ఎంజాయ్ చేయించడానికి మనం భక్తి చేయకూడదు. అలా చేస్తే ఆ ఇంద్రియాలు మనల్ని దిగజారి చేస్తాయి. ఏం చేస్తే ఎందుకు, ఎప్పుడైతే మన ఇంద్రియాస్ని కంప్లీట్ అని మన మనోపలకం మీద ప్రతిరోజు మెడిటేట్ చేయాలి. అలా మెడిటేట్ చేయడం వల్ల స్లోలీ 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 మనో నిగ్రహం ఏర్పడుతుంది. అండ్ సుఖ దుఃఖ, అండ్ సుఖం దుఃఖం చూడండి ఇక్కడ చెప్తారు, శాస్త్రములందు నిష్ణాతులు సాధువులు ఆధ్యాత్మిక ఆచార్యులు మరియు ఆలోచన శక్తి పరిమితి చెందిన వారు సాంగత్యంచే అట్టి ఆలోచన శక్తి మానవుడికి చాలా ఉపయోగపడుతుందంట. అట్ ద సేమ్ టైం సుఖము లేక ఆనందం కలదు. అట్లే కృష్ణ చైతన్యం అలవరుచుకున్నట్టు ప్రతికూలమైనదే సుఖం, అనుకూలమైంది సుఖం, ప్రతికూలమైంది దుఃఖం. అని ఇక్కడ ఏం చెప్తారు, జన్మ అండ్ మరణం రెండు దేనికి సంబంధించినవి, మరి ఏం చేస్తుంది అవ్వట్లేదా, ఈ పుట్టిన చావు దేనికి సంబంధించింది, ఎక్సలెంట్ క్లాస్ కొట్టండి, ఎన్ని కుప్పనాలు పట్టి గట్టి కొట్టండి, ఇంకా ఇంకా దేనికి సంబంధించింది, ఎస్ దేహానికి సంబంధించింది, ఆత్మకి చావు. సో అలాంటి భగవంతుడు దాన్ని సృజించినప్పుడు మనం ఎప్పుడైతే ఈ చచ్చిపోతామో ఈ పుడతామో అని మనకి ఎప్పుడైతే అనుకుంటామో వెంటనే ఈ సుఖ దుఃఖ రెండు, ఎప్పుడైతే ఒక వ్యక్తికి చాలా కాలం బతకాలి చాలా కాలం ఉండాలి అని అనుకున్నాడో ఉండలేకపోతే తెలిసిందో వెంటనే ఏమొస్తే తక్కువ వచ్చేస్తుంది. ఈ చాలా కాలం బతకాలి తిరుగుతుంది అనుకో, బతకలేకపోతే తెలిసిందనుకో వెంటనే ఏమవుతుంది దుఃఖం వచ్చేస్తుంది. వెంటనే ఏమొస్తుంది దుఃఖంతో పాటు భయం వచ్చేస్తుంది. ఎస్ పద్ధతి గంట కలిగిస్తాను నేను ఎక్కువగా బతకలేకపోతున్నాను, ఎందుకంటే ఈ చైతన్యం కృష్ణ చైతన్యం శరీరానికి సంబంధించింది కాదు. శరీరం ఓన్లీ ఒక మిషన్ యంత్రం లాగా దీన్ని యూజ్ చేసుకున్నాం. కంప్లీట్గా మనం కృష్ణ కాన్షియస్ పీపుల్ కంప్లీట్గా సెల్ఫిష్గా ఉండాలి, మన శరీరాన్ని ఏం చేయాలి, తుప్పు కింద వాడుకోవాలి. ఎలా ప్రభు, ఎలాగైతే నువ్వు కళ్ళుని భగవంతు రేపు కళ్ళు నిప్పులు వచ్చినా చూస్తే ఉండాలి, నోరుని భగవంతు ప్రసాదం తినాలి,
చెవులు ఈకమైన కీర్తన వినాలి, శ్రవణం చేయాలి, పళ్ళు భగవంత ప్రసాదాన్ని పట్టుపట్టు తినేయాలి, గట్టిగా కన్ను సంకీర్తనం చేయాలి, చేతులు గట్టిగా మృదంగం కోసం యూజ్ చేయాలి. ఏ పనికిరావా చేతులు వచ్చి పో అని చెప్పి పట్టపడ మృదంగం కొట్టాలి, కర్తలు కొట్టాలి, కృపణ అలాగా చేతులు ఎక్కడ అరిగిపోతుంది అని చెప్పి గట్టి కొట్టాలి, కొట్టాలి గట్టిగా, మొత్తం అన్ని తిరగాలి, సేవ చేయాలి. శక్తి వచ్చేలాగా ఈ శరీరాన్ని ఎంత వరకు వీలు పడుతుందో అంత వరకు ఈ సేవలో పెట్టినప్పుడు పెట్టినప్పుడు మనకేమొస్తుంది? అది నిజమైన తృప్తి. ఆత్మ ఆనందం పొందుతాం. ఆత్మ ఆనందం పొందినప్పుడు నీకు ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ గివ్స్ టు ఇన్ యువర్ సోల్. వై? ఎప్పుడైతే నువ్వు భౌతికమైంది ఇది ఏది చేసినా సరే ఒక డబ్బు సంపాదించే వ్యక్తిని ప్రభు చాలా ఇంతవరకు అప్ప నాన్నగారు ఎప్పుడు అడిగేవాడిని, మా నాన్నగారు వచ్చిన క్లాసెస్ తిని నా గురించి ఎందుకు చెప్తున్నావు చెప్తాను నన్ను, మా నాన్నగారు ఎప్పుడు అడిగేవాడిని నేను, నాన్న మీరు ఎందుకు కావచ్చు కదా అంటే లేదు మా ఒక సంవత్సరం చేసి ఆపేస్తున్నాను. మళ్ళీ జాన్యంలో సంక్రాంతి వెళ్ళంగానే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించాడు, దేనికి నాన్న అనుకుంటాను లేదా కొత్త నిత్యం వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ముహూర్తం చేయాలి అని నన్ను ఆపేస్తున్నారు కదా అంటే ఈ ఉత్సాహం చేసి ఆపేస్తారని వాళ్ళు నన్ను ఈ మాట మీరు పదేళ్ళు చెప్తాను నాన్న అంటే లేదమ్మా ఈ ఉత్సాహం చేసి ఆపేస్తాగా అనేవాడు. మళ్ళీ జనవరి రాగానే పండగ రాగానే మళ్ళీ ముహూర్తం పెట్టుకునేవాళ్ళు, మళ్ళీ ఆయన ఆపేది లేదు, ముహూర్తం ఆగేది లేదు, తృప్తితో ఆయన శరీరాన్ని విడిచిపెట్టేది లేదు. ఎందుకు? ఫర్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, భౌతికమైన జీవితంలో సంతృప్తి అనేది లేదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే సంతృప్తి ఉంది. మహారాజ్ రోధించిన తర్వాత అయ్యో టైం అయిపోయింది కదా, సరే ఓకే ఇంతవరకు చేశాను కదా అని అట్లీస్ట్ ఒక సంతృప్తి ఉంటుంది. అసలు కంపారిజనే లేదు భౌతిక ప్రపంచంలో నువ్వు ఎన్ని సంసారిక జీవితం కానీ సంపాదన కానీ ఎంజాయ్మెంట్ కానీ తినడంలో కానీ పరిగెట్టడంలో కానీ బ్రతకడంలో కానీ సంతృప్తే ఉండదు. భౌతికానికి సంతృప్తి లేదు, అందుకే దాని ఆధ్యాత్మికత వైపుకి మలపాలి. మలిపినప్పుడు సంతృప్తి అనేది వస్తుంది ఒక లెవెల్లో. యా ఎప్పుడైతే సంతృప్తి వచ్చిందో మనిషికి తపస్సు ఎలా చేయాలో తెలుస్తుంది. తపస్సు అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మనం ఇద్దరు చెప్పగలం మీకు శరీరాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఒక సాధన లాగా మనం దాన్ని ఎప్పుడు ట్రైన్ చేస్తూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 4:30 పావనిమంతం దగ్గర ఒక విషయం నేర్చుకోవచ్చు. మొదటిసారి మధ్య చెప్తున్నప్పుడు పావనిమంతది ఎర్లీ మార్నింగ్ 4:30 షార్ప్ లెక్స్ 4:30 సంకీర్తన స్టార్ట్ చేస్తాను, సారీ జపం స్టార్ట్ చేస్తాను. నేను ఇవాళ కూడా అడిగాను మాతది మీరు ఎన్ని జపం చేస్తాను అడిగాను, అంటే సారీ ప్రభు చెప్పకూడదు నేను చెప్పాల్సినాను 4:30 నేను స్టార్ట్ చేశాను ప్రభు. నాతో నేను ఈ ఒక్క వర్డ్ 1 ఇయర్ నుంచి చూస్తున్నా, మీరు ఎప్పుడైనా ఫోన్ చూపిస్తారా 4:30 4:29 నాకు ఒక మెసేజ్ వస్తుంది మాతాజీ ఫోన్ నుంచి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈవెన్ బెస్ట్ టైంలో కూడా నాకు మెసేజ్ వస్తుంది. నేను ఫస్ట్ వాట్సాప్ ఆన్లైన్ అడిగే మార్నింగ్ ఫస్ట్ 4:29 అంటే ప్రాతకాలంలో లేవాలి, అది ఒక తపస్సులా చేయాలి. దాన్ని ఒక తపస్సు అది. ఎప్పుడైతే మనం వైష్ణవాకు సంబంధించిన ఏకాదశిని ఒక తపస్సులా చేయాలి, అలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దాన్ని భగవంతుడు తీసుకుంటారు, ఆ తపస్సుని భగవంతుడు తీసుకుంటారు. అంటే భౌతికమైనటువంటి శారీరక వాంఛ కొద్ది కొద్దిగా తగ్గుతుంది తపస్సు చేసినప్పుడు. అది మనం దాన్ని ఎంజాయ్ చేస్తే అది మనల్ని ఎంజాయ్ చేస్తుంది. ఓకే దానం అంటే మనం చర్చించుకున్నాం కదా, ఎలాంటి దానం చేయాలి? భగవత్ సంబంధిత దానమే చేయాలి.
ఎవరన్నా వచ్చి యాచకులు రెండు రకాల యాచకులు ఉంటారు. సెన్సిని గ్లా సెన్సిని సెన్సిస్ని ఎంజాయ్ చేసేటువంటి యాచకులు ఉంటారు, సాధువులు ఉంటారు. సాధువులు ఉంటారు. ఇప్పుడు మహారాజు గారు నేను ధోతి పట్టుకుని ఇలా వచ్చి ఇలా పెడతారు, మన దానం చేయండి అంటే దీంట్లో మీరు చదవండి, ఈ రోజు వదిలిపెడుతున్నాను, ఇది దీంట్లో నేను చదివితేనే బాగుంటుంది. అలాంటి శుద్ధ భక్తులకి కృష్ణ చైతన్యంలో ఉండే వ్యక్తులకి దానం చేస్తే అది చాలా చాలా ఉన్నతమైన దానం. దానంలో కల్లా ఉన్నతమైన దానం వైష్ణవ సేవ చేసుకునే వాళ్ళకి ఇచ్చేది. నేను అందుకే చెప్తాను, ఒక్క వైష్ణవ కన్నం పెడితే భౌతికమైన వ్యక్తులకి 10,000 మందికి అన్నం పెట్టినట్టు. అందుకే వైష్ణవాలకి దానం చేయాలి, బ్రాహ్మణానికి దానం చేయాలి. శాస్త్రాంగతంగా ఉండేటువంటి బ్రాహ్మణ, బ్రహ్మభూత స్థితిలో ఉండేటువంటి వ్యక్తికి బ్రాహ్మణ అంట. అంతేగాని బ్రాహ్మణ అంటే భౌతికమైన వ్యక్తి బ్రాహ్మణ కాదు, బ్రహ్మభూత స్థితిని అర్థం చేసుకునేటువంటి వ్యక్తికి, అవపోసన పడినటువంటి వ్యక్తికి, శాస్త్రానుగతంగా జీవించేటువంటి వ్యక్తికి బ్రాహ్మణ. అలాంటి వ్యక్తులకి దానం చేయాలి. అది కూడా దానంలో కూడా 50% మనం వ్యయం చేసిన దాంట్లో మీకు పోపు డబ్బాలకు వచ్చిన 100లో 50 రూపాయలు ఏం చేయాలి? ఎవరికి ఇచ్చేయాలి? ఎవరికి ఇవ్వాలి? మీ పోపు డబ్బాలు వచ్చిన 100 రూపాయలు 50 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. ఓ నాకు పోపు డబ్బాలు రావట్లేదంటే ఓకే. సో అలాంటి దానం చేయాలి. కీర్తి, నిజమైన కీర్తి ఏంటంటే ఇతను శుద్ధ భక్తుడు. అతనికి ఇప్పుడు మాత్రం చెప్పాను నేను, అతనికి ఇచ్చేటువంటి కీర్తే కీర్తులలో కల్లా ఉన్నతమైన కీర్తి. ఇతను శుద్ధ భక్తుడు. నేను మాతాజీ నాగసి మాతాజీకి, మాతాజీ కృష్ణకుమారి మాతాజీ కలిసిస్తుంటే, మాతాజీ నాగసి మాతాజీ గారి సెన్సియర్ సెన్సియర్ మాతాజీ అని చెప్పి చెప్పాను. అంతకంటే ఉన్నతమైన కీర్తికి ఎక్కడ వస్తుంది? మంచి భార్య ఈ జన్మతో అయిపోతుంది, మంచి తల్లి ఈ జన్మతో అయిపోతుంది, మంచి కోడలు వాళ్ళ అత్తగారు పెంచుకున్నటువంటి శరీరంతో ఆ కోడలు కోస్తే పోయింది, అది మామగారు కోసం పోయింది. కానీ మాతాజీ షీస్ వెరీ సిన్సియర్ డిసైపుల్, శుద్ధ భక్తురాలు అనే కీర్తి ఎంతకాలం ఉంటుంది? అది ఎప్పుడైతే ఒక కీర్తి అమరంగా ఉంటుందో, ఇప్పుడు ప్రభుపాద మన దగ్గర ఉన్నారా, డిసప్పీర్ అయ్యారు, అయినా మాకు ప్రభుపాద జయ ప్రభుపాద జయ ప్రభుపాద. ఆచార్య కృష్ణకి ఉండేటువంటి కీర్తి ఎలాంటిది? భగవంతుడికి ఉండే కీర్తి ఎలాంటిది? చాలా ఉన్నతమైనది, అది అమరం అన్నమాట, నాశనం కానిది. ఇవన్నీ భగవంతుడి చేత సృజింపబడినాయని చెప్తారు. తెలియకుండా అయిపోయింది 30 మినిట్స్. సో అందుకని మళ్ళీ పర్పుట్ చదవండి, చదివి కొంచెం డీప్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. శ్రీమద్ భగవద్గీతకి ద్వైతే శేషి భక్తివేదం సంశీల ప్రభుపాదుకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?